గురజాల సత్తనపల్లి నర్సారావుపేట నియోజకవర్గాల పరిధిలో యదేచ్ఛగా జరుగుతున్న అక్రమ మైనింగ్ ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం గక్షరంగా విఫలమైందని ఈ అక్రమ మైనింగ్ వెనక టీడీపీ నాయకులు ఉన్నారని ఆరోపిస్తూ గురజాల ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్డీఓ మురళికి వినతిపత్రం అందించారు. उद्योग मुरजाल मंडल कन्वीनर दर उद्देश्य तो दीक्षा शिविर मरी वारी सर पोजिशन सवाल सहकारी వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలకు అదే విధంగా మనం కృషి చేద్దాం అని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసి మీకందరికి కూడా ఉద్యోగ అభినందనలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నా. అదే విధంగా జిల్లా మైనార్టీసేల వివిధ మండలాల కన్వీనర్లు జడ్పీటీసీలు ఎంపీపీలు పంచాయతీ సర్పంచ్లు పార్టీ నాయకులు కార్యకర్తలు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పల్నాడు ఖనిజ సంపదను కొల్లగొడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ దాజపల్లి పిడుగురాళ్ళలో అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నారని కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారని ఇలాంటి ప్రజాప్రతినిధిని తానెప్పుడూ చూడలేదని అన్నారు. అక్రమ క్వారీంగ్ నిర్వహిస్తున్నారని క్వారీల వద్దకు వెళ్తే పోలీసులే దగ్గరుండి క్వారీలు నిర్వహిస్తున్నారని అదేమని ప్రశ్నిస్తే కూలీలే క్వారీంగ్ నిర్వహిస్తున్నారని పోలీసులు చెబుతున్నారని అని ఆరోపించారు. కూలీలకి ఆ ఏసీసీ క్వారీలు ఇప్పించేటువంటి అధికారం నీకు లేదా, పలుకుబడి నీకు లేదా అంటే అక్కడి నుంచి లీజులు తీసుకోకుండా అక్రమంగా కూలీలు అని చెప్పి వాళ్ళ మీద ఒక ముసుగులో కొట్టుకోవడానికి తప్ప మీరు వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఎందుకు ఇప్పించలేదు? రాంబాబు మాట్లాడుతూ శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని అక్కడి కూలీలను 20 మందిని కాల్చి చంపిన ప్రభుత్వం గురజాల సత్తనపల్లి నర్సరావుపేట నియోజకవర్గాల్లో కొన్ని వేల కోట్ల విలువ చేసే తెల్ల ఖనిజాన్ని స్మగ్లింగ్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు వీరిని ఏమి చేస్తారని ప్రశ్నించారు. పాపం ఇక్కడ శాసనసభ్యుల గారికి మంత్రి వయసు వచ్చిందంట, మంత్రి ఇవ్వలేకపోయారు కాబట్టి రాళ్ళు కొట్టుకుని అమ్ముకుని బాగా డబ్బు సంపాదించుకో మంత్రిగా ఉండేదాని కానీ ఎక్కువ సంపాదించుకోమనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నారు. నేను ఒకే ఒక విషయం చెప్తా ఉన్నా, మీ అందరూ చూస్తున్నారు, మద్రాసు నుంచి కూలీలు వచ్చి ఆగా మద్రాసు నుంచి కూలీలు వచ్చి శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారంట, వారిని కాల్ చేశారు. ఏమిటయ్యా మీరు ఎందుకు కాల్చారని చెన్నయ్య వాళ్ళు అడిగితే వాళ్ళు కూలీలు కాదు స్మగ్లర్స్, కూలీలకు అడవుల్లో ఏం పని, వాళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కాల్ చేశామంటున్నారు. అదే ఇక్కడ జరుగుతుంది ఏంటి? శేషాచలం అడవులు కొట్టుకుంటా కూలీలు బతుకు తెరువు కోసం అని మాట్లాడుతున్నారు. కొంతమంది వడ్డీ రాస్తారు, ఇవ్వండి వాళ్ళకి లైసెన్స్, ఒకసారి